తాజ్మహల్కి వెళ్ళాలంటే ఏ బస్ ఎక్కాలండి? చెప్తారు మన దేవుడు ఏంటి? మన దేవుడు అండి. దేందులూరు, నీకెందుకు చెప్పాలా? షర్ట్ చాలా బాగుంది, చర్మాస్ అండి. చెప్పాలా ఏం చేస్తుంటారు తమరు? మూడు పూట్ల మీ ఇంగి తింటుంటాను. మీ దగ్గర గుట్టు రావటం చాలా కష్టం అని తెలిసిన విషయం అడగాలనుకుంటా. ఈ పర్సనాలిటీతో మీరు కాపులో ఉన్నా కానీ మిమ్మల్ని కాముగా ఉండరు, కాములు తిరిగిపోతారు కదా. నేను చెప్పాలా? అది కాదండి, వాళ్ళకు ఒక చిన్న వీక్నెస్ ఉంది. మీలాంటి మంచి మగాడు కనిపిస్తే సర్వం సమర్పించేసుకుంటుంది. పక్కనే ఉంది. ఏ నీకెంత చెప్పాలే? ఏం లేదు బామర్ద, నాకు కూడా చిన్న వీక్నెస్ ఉంది. ఏంటి బావాది? మంచి ఆడపిల్ల దొరికితే ఎకరం అమ్మైనా సరే చేద్దామని. వాళ్ళ అక్కకి అంత అక్కర్లేదులేండి. మరి అంత మన దగ్గర ఎంత ఉందండి? 7,200. 200 ఛార్జీలు గురించి 7,000 ఇచ్చేయండి. అయితే తీసుకో. ముందు నేను పిల్లలు చూడాలి. పిల్ల చూడు, అదేంటి మొహం కనపడకుండా ముసిగేసుకుందా? మొహం చూస్తే అందరు నాకు కావాలి నాకు కావాలి కాంపిటీషన్ వచ్చేస్తారు. మరి అందరిని సాటిస్ఫై చేయడం కష్టం కదా. మరి కరెక్టే. మరి మా ఊళ్ళో అయితే గడ్డి మెట్లు పంపిసెట్లు ఉంటాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాలా? అవన్నీ ఆవిడ చూసుకుంటుంది, మీరు వెళ్ళి గట్టిగా వాటేసుకోండి. ఎవడ వదిలే స్టోర్ ఏంటి ఎలాగ ఉంది? ఆ చూంతో మనకపోయి ఉంది. ఎక్కడికి సమర్పించుకోవడానికి? సమర్పణ లేదు, కిమర్పణ లేదు, అవతల వాళ్ళు పారిపోతున్నారు, వదిలే. అర్పించేశాను కదా, మన మధ్య ఆడలేదు పదా. డబ్బేంటి? నువ్వు వాడు అక్క కదా? అక్క అమ్మ పడిపోతున్నా. ఇద్దరు కుర్రాలతో వచ్చి నన్ను మోసం చేసి ఆడదాల్లో బుర్క వేసుకుని నా దగ్గర డబ్బులు కొట్టేశారు సార్. అయితే నాకేంటి? నాకు 7 ఏళ్ళు ఇప్పించేస్తే మీకు 2 ఏళ్ళు ఇచ్చేస్తాను సార్. అయితే ఓకే, మాకు ఒక దొంగను పట్టుకోవడానికి. దొంగను దొంగ పట్టుకుంటే మరి ఈయన పట్టుకోవాలి, పట్టుకోవాలా? ఆగండి, మీరు ఆగండి, నేను ఇంట్రాగేషన్ చేస్తున్నాను కదా. ఇంట్రాకెట్ చేయడానికి నేనేం దొంగను కాదు. ఐఎమ్ చైర్మన్ ఆఫ్ కోకో కోలా కంపెనీ, ఏవి రావు. అయితే నాకేంటి? నాకేంటి ఈ నాకేంటి మాకేంటి గోలేంటయ్యా? నా 30 ఏళ్ళ సర్వీస్ లో ఎవడు అడగని ప్రశ్న ఇచ్చావు, నిన్ను క్షమించకూడదు రే. నీకు మామూలు సెల్ కాదు, టాటా సెల్లే. నేనేమన్నా 60-70 రేపులు 80-90 మటన్లు చేసిన వాడు కనపడుతున్నానా? ఈ కట్టేయటాలు ఏంట్రా? ఇదిగో నేను నిజం చెప్తున్నాను, నేనేం మోసం చేయలేదు. నాకేంటి? నేను అలాంటి వాడిని కాదు. నాకేంటి? ఇదిగో నేను చాలా పెద్ద బిజినెస్ మ్యాన్. అందుకే కదా తీసుకొని కట్టేశావు. చిచి, నేను ఆ బిజినెస్ చేసేవాడిని కాదు. నాకేంటి? అయితే మాకేంటి? నాకేంటి మాకేంటి? ఏంటి మీ గోళ? ఏంటి బ్యాటింగ్ చేస్తారా? బ్యాటింగ్ చేస్తే మా చేతులు నొప్పెట్టావు? నొప్పెట్టావు. ఇదిగో రౌడీస్. ఎస్ సార్. ఎస్ సార్. నాకేంటో ఇతనికి అర్థమయ్యే వరకు ఫోర్లు సిక్సర్లు పేకండి. పేకండి. మీరు రౌడీలా పోలీసులా? వాళ్ళు రౌడీలే, మేమే పోలీసు. పోలీసులం. ఆయన ఎవరో తెలుసా మీకు? మేఘనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి. అయితే నాకేంటి? మాకేంటి? లాయర్ గారు. ఈ డాల్కి వందే నాకు వందే, నేను ఒప్పుకోను. అయితే ఓకే, అతను వదిలేయండి. జాగ్రత్త. ఓ గాడ్, ఒరేయ్ తాత, త్వరగా ఆర్తి బలం తీసుకురా. అయ్యో, టెన్స్డ్. డాట్ మూవ్, స్టాప్ దేర్. నన్ను కుళ్ళబడిస్తే నీకు హ్యాపీగా ఉందా? అందుకు కాదురా, ఫస్ట్ టైం ప్రభావతితో ఇలా జంటగా మన ఇంటికి వచ్చినందుకు. అమ్మా తల్లి రైట్ కళ్ళ లోపలికి పెట్టి రామ్మా. డోంట్ ఫీల్ బ్యాడ్, చూడటానికి అలా మోడర్న్ గా ఉన్నా కొంచెం చాదస్తం ఎక్కువ, నువ్వేమనుకోద్దు. ఇట్స్ ఓకే సార్. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా. ఇవి కాళ్ళు కాదు చేతులమ్మా. ఇప్పుడు అవి కాళ్ళని ఎవరన్నారు? యూ స్టాప్. వాడు కాస్త కోలుకున్న వరకు వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా. మీరున్నారుగా, మళ్ళీ ఆవిడెందుకు? హాయో, నెల రోజులు నేను బెడ్ దిగకూడదని డాక్టర్ చెప్పారు. ఏమొచ్చింది రోగం? అది అది అదే సార్సు. అలాంటి అందుబాటునిది ఏదో టెస్టులు అవి చేయాలన్నారు, అందుకే నేను వాడిని చూడలేను. వీడున్నాడు కదా, వీడు నా దగ్గర ఉండి నా పనులు చూసుకోవాలి కదా. మరే మరే అమ్మా,
నువ్వు ఆడ దగ్గర ఉండి ఆడి పనులు చూస్తే నాకు పనులే ఉంటాయిలే అమ్మా. అదే కాపురం, అది కాపురం అది పెడుతుందని. అలాగేనండి, ఆయన ఆఫీస్ కి రాకపోతే నాకు మాత్రం అక్కడ పనే ఉంటుంది, నేను ఇక్కడే ఉండి ఆయన చూసుకుంటాను. అయ్యో 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 అయ్యో, చూసుకోమా బాగా చూసుకో. నువ్వు ఇలాగే ఓ ఏడు అడుగులు వేస్తే బెడ్రూమ్ వస్తుంది, అక్కడికి తీసుకెళ్ళమ్మా. రండి. ఏంటి కాళ్ళు కాలుతున్నాయా అలా తిరుగుతున్నారు? ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని. ముహూర్తాలు అప్పుడే నా బంగారు తల్లి ఫెళ్ళికి తొందర వచ్చింది. ముందా పల్లెత్తుకోరా. తొందర బంగారు తల్లికి కాదు, ఈ కంగారు తల్లికి. మా అమ్మకి పెళ్ళా, నీకిదేం పోయే కాలమే. పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు? పెళ్లి నాకు కాదు నీకు. నాకా? నీకు ప్రభావతికి. కొట్టానంటే పళ్ళు రాలే. కొట్టకుండానే పళ్ళు రాలే. మీకేమన్నా మతి పోయిందా? ఆ అమ్మాయి నీకు మేడమారు ఈచదర్రా. పైన ఉన్న థర్డ్ అంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు. బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో పెళ్లిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడకండి. ఇంట్లో ఎక్కడ ఉంటుంది? హాస్టల్లో ఉంటుంది. నువ్వు మొయ్, ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు? కాండ్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు. మీ నాన్నకి పెళ్ళా? షష్ఠ పూర్తి అంటారు అదా. సెకండ్ మ్యారేజ్. మీ అమ్మ ఊరుకుంటుందా? పరశురామ్ బి సీరియస్. సారీ. డాడీ అంటే నాకు ప్రాణం. తాతయ్య చావు బతుకుల్లో ఉంటూ డాడీకి 18 ఏటే పెళ్లి చేశారు. డాడీ 20 ఏట మా అమ్మ చనిపోయింది. అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చేవాడు నేను సరిగ్గా చూసుకోదు, అందుకే మీ నాన్నగారు బ్యాచిలర్ గుండిపోయారు. కరెక్ట్. కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు. మీ నాన్న కోటీశ్వరుడా? అవును. ఎన్ని కోట్లుంటాయి? మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50-60 కోట్లుంటుంది. మిగతావి ఎంత లేదన్నా ఓ 25 కోట్లుంటాయి. ఓరి నాయనో, నాకింత అదృష్టం సెల్లా పెట్టుకుంది, మరి నువ్వెంత కాస్ట్లో ఉంటున్నా? ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ. డోంట్ వరీ, మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా. అక్కర్లేదు, ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది, నాన్నగారికి కూడా ఇష్టమే. మరే రోగం చేసుకోవచ్చుగా. ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం. నేనెందుకు అసహించుకుంటాను? నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని, అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను. ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి. ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను. వాట్? అదే, ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను. నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా? అవును డాడీ. వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే? వాడు అంటే నా కాబోయేవాడు. ఏమిటమ్మా నువ్వు అనేది? అవును డాడీ, నేను తన్ని ప్రేమిస్తున్నాను. తను చాలా మంచివాడు, వెల్ ఎడ్యుకేటెడ్, 7-8 భాషలు మాట్లాడతాడు. 100% నీకు నచ్చుతాడు. సాయంత్రం మన గెస్ట్ హౌస్కి రమ్మన్నాను, నువ్వు వస్తే. వస్తానమ్మా, తప్పకుండా వస్తాను. కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు, నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి. నీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకుని డాడీ, కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి. హాయ్. హాయ్ రామ్, కమ్ కూర్చో. డాడీ ఆయన వచ్చారు. మీరా? నువ్వా? నేను మీ డాడీయా? పంజాగుట్ట ఎస్ఐ వి నువ్వేనా? అవును సార్. మీకింతకు ముందే పరిచయం ఉందా? బాగా. అయితే నాకు చాలా శ్రమ తగ్గింది. మేఘన, నువ్వింటికెళ్ళు, నేను సార్తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను. సరే డాడీ, బాయ్ రామ్. అది కాదు మీకు, నువ్వు ఆగా, నువ్వెళ్ళు. మేఘనని కారు ఎక్కిచ్చొద్దామని. దానికి కారు ఎక్కడం తెలుసు, ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి. మీకు తెలీదా ప్రేమ కలిసింది అదే అంకుల్. షట్ అప్ దొంగ, నా దొంగ. ఓహో, అర్థమైంది. నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ. పక్కింటోడా? అవును సార్, మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు. నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటి పిల్లినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు, దాని ఫలితమే ఆ పక్కింటోడు. రివాల్వర్ చాలా బాగుంది, కాబోలు పోలీస్ ఆఫీసరేనా రచన చేయడం తెచ్చారు? కాదు, నువ్వెక్కడ కనపడితే అక్కడ పేల్ చేయడానికి తెప్పించా. వద్దు మామయ్య, జరిగిందంతా పేడకలను మర్చిపోండి. మర్చిపోతా, నిన్ను చంపేసి. ఏదైనా విశేషం ఏమన్నా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట,
అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మడవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్న మాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. ఎంత ఆనందంగా ఉందిరా, ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట, ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. అబ్బాయి బాగున్నాడా? అన్ని విషయాలు మాట్లాడేసావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందా? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేపపుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు, వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఆపండి, వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి? ఇస్తా. చెప్పు. పరశురామ్ ఆయన పేరు. హలో, పరశురామ్ కాదమ్మా, పరశురామ్ నెంబర్ వన్ పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి, దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటెడ్? అది స్కూల్ అంటే తెలియదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే, ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను, ఆయన ఎస్ఐ డాడీ. చూ మచ్చి నేషంటే, ఆడే నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? ఇదేంటి? సరిపోలేదా? అన్యాయం, అక్రమం. షట్ అప్. నీలాంటి లంచగుండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. గో అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగామా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే, ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది. ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపటి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను నిన్న ఎడ్యుకేటెడ్ని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకలను మోసం చేస్తావురా? నేనా? నువ్వేరా? నాకు తెలియగే సరిగ్గా రాత్రి అన్న వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకను మోసం చేస్తావురా? మళ్ళీ నేను అనుకో, నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్రంలో నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడింగ్ చేసావు కదరా. అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలరా, చంపేయాలి. నీలో చాలా గొప్ప నటుడు ఉన్నాడు కదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. అది కాదు మేక్ నా వీడు. ప్రేమలో నిజాయితీ ఉండాలి, అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు, అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా? హలో మొలాకో, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అంట. అలాగా, మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలు బరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు. నాయ కూడానా? రోడ్ మూసుకుని వెళ్ళి రెండు పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయడానిక. బయటికి రావే రావే. నిన్నేనే నిన్నేనే. ఎవరు మీరా? దాన్ని పిలిస్తే నువ్వు వచ్చా? గొట్ట. మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా? మీరు మళ్ళీ వచ్చారు? అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాదే, నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి. దా దా రావే. ఏంటి ఏంటి? అసలు నీకేం వీక్కనే ఆ ఏబి రావు గారికి సరెండర్ అయిపోయా?
నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కుర్రోళ్ళతో వెనకాల క్యూ కడతారు, వేసుకురా. అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది. నీకే రాకమే, అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు. ఇదిగో ఈ తాడిగండి బేకాలే. నాకేం తెలియదు రే, అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనేనని చెప్పింది మా ఆవిడ. వారితో ఏంటి రే, అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలి, నీ బతుకు చూడాలని బ్రంది అయిపోతుంది. నాదా నీదిగా తప్ప, ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి, మజ్జీలు కూడా కరెక్ట్. ఆ హాస్పిటల్ బుజ్జమ చేసుకోవడం తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గాడు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నెకుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏబీ రావు గారికి మా గురువు గారు సైట్ వేసేంత డాటర్ ఉంది. దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందా అనుకుంటున్నాడు. ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇటు రండి, ఇదిగా ఇలా ఇద్దరు మీద ఒట్టు.